ఫోర్ లేన్ రోడ్డా? ఓకే. కాకినాడ పోర్ట్ నుంచి అన్నవరం వెళ్ళే రోడ్ అంటే ఫ్రెండ్స్ చూడండి, భారత్ వర్ణమాల. ఫోర్ లైన్స్ రోడ్డా. ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి. ఈరోజైతే ఒక స్పెషల్ వీడియో అనే చెప్పుకోవాలన్నమాట. మన కాకినాడలో స్పెషల్ ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. ఇది వచ్చేసి బీచ్ రోడ్డు, మీ అందరికీ తెలిసిందే కదా. తెలియని వాళ్ళు అంటే మన కాకినాడ వాళ్ళు కాకుండా ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం క్లియర్గా అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది, దారంతా కూడాని. అండ్ వన్ సైడ్ అంతా కూడా మనకి బీచ్ లైక్ థీమ్ అనేది స్టార్ట్ అయిపోద్ది, చూసారు కదా ఇదంతా కూడాని. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్తున్నది ఫస్ట్ ఏంటంటే బీచ్ కూడా చూపిస్తాను, అలాగే మంచి ఫోటో షూట్ అనేది మీకు చూపించబోతున్నాను అనమాట. ఇక్కడ నుంచి మీకు లైట్ హౌస్ కూడా ఈజీగా కనిపిస్తుంది చూడండి. నేను ఇంకా కొంచెం ముందు చూపించేశాను మీకు. అండ్ ఇది శిల్పారామం అనమాట. శిల్పారామం మీలో ఎంతమంది తెలుసు, రీసెంట్గా ఎంతమంది వెళ్ళారు నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు పెద్దగా ఏం డెవలప్మెంట్స్ లేవు, కానీ ఇప్పుడు చాలా డెవలప్ చేశారనమాట. బెస్ట్ ఫోటోషూట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఎంట్రన్స్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది, అంటే మీకు బీచ్కి వెళ్ళే రోడ్లోనే ఆ సైడ్కి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ టికెట్స్ ప్రైజెస్ కూడా మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ మనం మొబైల్స్ కాకుండా కెమెరా ఏదైనా పట్టుకుని, అంటే లైక్ ఫోటోషూట్ కది కెమెరాస్ కెమెరామ్యాన్తో వస్తాం కదా, అలా అయితే 400 రూపీస్. నార్మల్గా విజిట్ చేయాలంటే కనుక పెద్దవాళ్ళకైతే 20, చిన్నపిల్లలకైతే 10 రూపీస్ అనమాట. ఎంటర్ అయిపోగానే లుక్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. ముగ్గు చూడండి ఎంత బాగుందో. సో లైక్ ఏదైనా పొంగల్కి సంబంధించి ఫోటోషూట్ కూడా చేసుకొని ఇలా వేశారని అయితే అనిపించింది. ఇక్కడ అంతా కూడా డిజైనింగ్ ఎలా ఉంటుంది అంటే శిల్పారామం కాబట్టి, అంటే శిల్పాలు ఉంటాయి, రకరకాల డిఫరెంట్ శిల్పాలు. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ట్రెడిషనల్ డిజైనింగ్తోనే మొత్తం అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. వీడియో అయితే కంప్లీట్గా చూస్తే మీకు కంప్లీట్గా చూడడం వలన మీకు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వీడియో ఎండింగ్లో నేను బీచ్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మెయిన్లీ నాకు నచ్చేది ఏంటంటే చాలా కూల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ప్లాంటేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు, చాలా నీట్గా కూడా ఉంటుంది. అండ్ ఈరోజు మేము వెళ్ళింది సండే రోజు. సండే రోజు అయితే చాలా బిజీగా ఉంటుంది, బీచ్ కానీ శిల్పారామం కానీ మన కాకినాడ ఐనెక్స్ కానీ. మీకు తెలియదు ఏముంది చెప్పండి, ఇక్కడ మరీ ఓవర్గా లేదు కానీ క్రౌడ్, చాలామంది ఫోటోషూట్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ ఒక బేబీ షూట్ జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి క్యాంటీన్ అనమాట. మనం చక్కగా రిలాక్స్ అవ్వచ్చు, రిలాక్స్ అవ్వడానికి రావచ్చు, నేచర్ని ఎంజాయ్ చేయడానికి రావచ్చు. సో ఫ్యామిలీస్తో అది సండే సండే కానీ హాలిడేస్ కానీ ఏదైనా సరే ఇలా విజిట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోయే కన్నా అప్పుడప్పుడు ఇలాంటి విజిట్ చేయడం వలన మనకు కూడా ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ ఇదంతా కూడా పార్క్, పిల్లలకి చక్కగా ఆడుకోవడానికి పార్క్ ఉంది. అండ్ ఇంకా చాలా ఉంటాయి. అప్పుడప్పుడు ఇక్కడ మనకి చేనేత హస్తకళ ఎగ్జిబిషన్స్ లాంటివి కూడా పెడుతూ ఉంటారనమాట. సో నేను డెవలప్ చేసిన తర్వాత ఇదే రావడం, మీతో షేర్ చేయడం. ఇక్కడ చాలా థీమ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది ప్రతిదీ చూపిస్తాను కదా. స్టార్టింగ్ వచ్చేసి ఈ విధంగా చెస్ టైప్ ఉంది, కానీ ఇక్కడ మనకి బాటిల్స్, బీర్ బాటిల్స్తో అయితే డెకరేట్ చేశారు. ఇదొక థీమ్ ఉంది ఎంట్రన్స్లో. అండ్ డిఫరెంట్గా శిల్పాలు ఉంటాయని చెప్పాను కదా, ఇలాంటివి చాలా రకాలు ఉంటాయన్నమాట. స్టార్టింగ్లో ఇవే ఉండేవి. వింటే రెంటల్ డ్రెస్లు ఫోటోషూట్ థీమ్స్ అన్నమాట.
ఇవి కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫోటోషూట్కి ఎవరైనా సరే కష్టపడాల్సిన పని లేకుండా ఇక్కడ రెంట్కి మనకి డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ మంచి మంచి థీమ్స్ ఆర్టికల్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. అంటే రెంట్ వచ్చేసి చెప్తుంది కదా తను, ఏంటంటే డ్రెస్సెస్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డ్రెస్ 3 అవర్స్కి ఇంత అని ప్రైస్ ఉందన్నమాట. లైక్ ఎవరైనా వెడ్డింగ్ షూట్స్ కానీ లేదా ఏదైనా సరే మంచి మంచి ఫ్రాక్స్, అంటే ఫోటోషూట్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అవి మనం ఓన్గా కొనుక్కున్న ఫోటోషూట్కి తప్ప ఇంకా దేనికి వేసుకోలేము. కాబట్టి ఇలాంటి రెంటల్ అయితే మనకి ఈజీగా ఫోటోషూట్ వరకు వేసుకుంటాం, ఆ తర్వాత అంతటితో అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ గిటార్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి రెంట్ కూడా రాసి పెట్టేశారు ఇలా పేపర్ పైన, బాగా నచ్చింది. అండ్ ఇక్కడ లాంగ్ శారీస్ కూడా ఉంటాయి అన్నమాట, ఫోటోషూట్కి సంబంధించి శారీస్ కూడా ఉన్నాయి ఇవ్వండి. అంటే రెడ్, ఆరెంజ్, బ్లూ, అంటే సెలెక్టెడ్గా కొన్ని కలర్స్ మాత్రమే పెట్టారు. సో అవి సరిపోతాయి మనకి బ్రైట్ కలర్స్, కలర్ఫుల్ కలర్స్ శారీస్ లాంగ్ ఫ్రాక్స్ అయితే. అండ్ ఇంకా ఇక్కడ చూడండి థీమ్లో సెకండ్ థీమ్ మీకు చూపిస్తున్నాను. ఇవి నార్మల్గా ఎప్పుడు ఉండేవే, బట్ స్పెషల్గా ఏంటంటే ఇక్కడ చూసారా ఇవి పెట్టారనమాట. ఇది కూడా నేను ఫస్ట్ టైం చూడడం. నిజంగా ది బెస్ట్ ఫోటోషూట్ మీరు చేసుకోవాలి అనుకుంటే శిల్పారామం అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, చాలా కలర్ఫుల్గా. ఈ ఐడియా అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్లో ఇవన్నీ ఉండేవి కానీ ఈ థీమ్స్ అయితే పెట్టలేదన్నమాట. ఏంటి ఇలా ఖాళీగా ఉంది అని అనిపించేది, బట్ ఇప్పుడైతే అసలు ఖాళీ లేదనమాట. కొంతమంది ఫోటోషూట్స్కి అయితే చాలామంది లైక్ ఒక్కొక్కసారి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా కూడా ఉంటుంది అన్నమాట. సో మనం సండే టైం కాకుండా మిగతా డేస్ ఏదైనా ఫోటోషూట్ పెట్టుకుంటే క్రౌడ్ అనేది తక్కువ ఉంటుంది, మనకి ఫోటోషూట్ కూడా ఈజీగా ఉంటుంది. లేదంటే 1 by 1 క్యూలో నిలబడి తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, సండే కాబట్టి. అండ్ నాకు నచ్చిన థీమ్స్లో ఇదొకటి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేమేంటంటే యాక్చువల్లీ శిల్పారామం ఎక్స్పెక్ట్ చేయలేదు, బీచ్గానే అయితే స్టార్ట్ అయ్యాము. అందుకే పిల్లలు కూడా తడిస్తారు కదా అని చెప్పి నార్మల్గా డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే వేసుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట. తీరా చూస్తే శిల్పారామం ఐడియా వచ్చింది. అండ్ ఇంక ఇక్కడ ఈ థీమ్స్ ఇవన్నీ చూసి నిజంగా షాక్ అయ్యాను. ఇక్కడికి వస్తే మంచి డ్రెస్సెస్, అవుట్ఫిట్స్ వేసుకుని వస్తే సూపర్ ఫోటోషూట్స్ అవుతాయి అన్నమాట. వెడ్డింగ్కి బేబీ షూట్ అని ఏముంది, మనం సరదాగా ఆ చక్కగా ఒక ఆల్బమ్ చేసుకోవాలి రీసెంట్గా ఏదైనా అనుకుంటే వన్స్ విజిట్ చేయడం. నాకు నచ్చిన ఇంకొక దాంట్లో ఇదొక థీమ్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. మీరేంటంటే స్క్రీన్ అంతా కూడా ఈ థీమ్ పడేటట్టు తీసుకుంటే అసలు ఎక్కడ ఫోటో షూట్ చేయించుకున్నామో కూడా ఎవరికి తెలీదు. సో అంత బాగున్నాయి చూడండి, చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తప్పకుండా చెప్పండి. చూసి అయితే అలా వెళ్ళిపోవద్దు ప్లీజ్, దయచేసి నా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన వీడియోస్లో అన్ని యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది అండ్ మీకు ఎక్కడ ఏది ఉంది అనేది అడ్రస్తో పాటు నేను క్లియర్గా మీకు చూపిస్తాను. కాబట్టి మీరు షేర్ చేయడం వల్ల ఇంకొకరికి కూడా యూజ్ అవుతుంది. చూసారు కదా థీమ్స్ అన్నీ ఎలా ఉన్నాయనేది, ఇంకా చాలానే ఉన్నాయి. టోటల్ కంప్లీట్గా అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ నాకు ప్రతి థీమ్ కూడా బాగా నచ్చుతుంది. అంటే ఒక కొన్ని ఎక్కువగానే ఉన్నాయి అనుకోండి, అందులో నాకు ఒక 4-5 బాగా నచ్చి, అందులో ఇదొకటి కూడా, ఇది కూడా చాలా బాగుంది చూడండి. లాంగ్ లుక్ అయితే మీకు ఇలా చూపిస్తున్నాను. మనం క్లోజ్లో థీమ్ ఓన్లీ పడేటట్టు తీసుకోవచ్చు అనమాట. ఈ చెట్టును పట్టుకున్నట్టు అలా ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఫొటోస్ తీసేసుకున్నాము అండ్ వీడియో కూడా నాకు ఒక మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి తక్కువ బడ్జెట్లో ఫోటోషూట్ పర్లేదు, బెటర్ అని అనిపించింది. అండ్ ఈ మధ్యకాలంలో నిజం చెప్పిన కెమెరా కన్నా ఫోన్సే చాలా బాగుంటున్నాయి. నాకైతే ఫోన్లోనే ఫోటోషూట్ కూడా ఫోన్లో తీసుకుంటేనే చాలా బాగుంటుంది అనిపించేలా ఉందన్నమాట. ఇంకా చాలా థీమ్స్ ఉన్నాయి, 1 by 1 మీకు షేర్ చేస్తాను.
అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ రీల్స్ కూడా డ్యాన్స్ అనేది చేస్తున్నారు. అండ్ చాలా ఫోటోషూట్స్లో అంటే బేబీ ఫోటోషూట్స్ కూడా రెండు మూడు ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి స్టేజ్, క్లాసికల్ డ్యాన్స్ అలాంటివి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారట. సో నేను కూడా ఎప్పుడు రాలేదు. అండ్ ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారని అయితే చెప్పారనమాట. ఇక్కడ చూడండి థీమ్ అయితే ఇది చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. అండ్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బెస్ట్ ఫోటోషూట్ ఇక్కడ ఉందని చెప్పేసి. నేను షాక్ అయ్యాను లోపలికి వచ్చిన తర్వాత ఈ థీమ్స్ అన్నీ చూసి. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఇదన్నమాట, కపుల్స్ కానీ ఎవరైనా సరే చక్కగా అటు ఇటు కూర్చుని, అండ్ అటు సైడ్ అయితే అటు ఇటు కూర్చోడానికి ఉంది, ఇక్కడ మిడిల్లో ఓన్లీ ఎక్కడానికి ఉందన్నమాట. సో లాంగ్ లుక్ ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా డిఫరెంట్గా అరేంజ్ చేశారు, నేను కూడా ధైర్యం చేసి ఎక్కాను అన్నమాట. యాక్చువల్లీ అది జారుతుంది, చాలా కేర్ఫుల్గా ఎక్కాలి. అండ్ ఇదంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని ఒక కామెంట్లో తప్పకుండా చెప్పండి. రీసెంట్లీ నేను చాలా వీడియోస్ పెడుతున్నాను, ప్రతి వీడియో మీరు చూడాలన్నదే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకోసం నేను కష్టపడి ప్రతిదీ ఇన్ఫర్మేటివ్గా ఉండాలని చెప్పి చాలా కష్టపడుతున్నాను. మీరు నా కష్టాన్ని గుర్తిస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ వీడియోస్ని లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళకి, అండ్ సారీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు మోర్ వీడియోస్ అనేది అప్డేటింగ్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని వాచ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక థీమ్ లాగా ఉంది. సో ఇక్కడ కొన్ని శిల్పాలు ఉన్నాయి, వాటి మధ్యలో ఇలా వాటర్ అది పెట్టారనమాట, బట్ లోటస్ అలాంటివి ఏమీ లేవులేండి. అండ్ ప్రతిదీ కూడా ప్రతి స్పాట్ కూడా ఫోటోషూట్కి ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ కెమెరామెన్ పట్టుకొని మంచి అవుట్ఫిట్స్తో మనం ఇక్కడికి వచ్చేసాము అంటే తక్కువ ప్రైస్లో ఫోటోషూట్ అనేది అయిపోతుంది. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఇది, నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం, లైక్ ఉయ్యాల నేనైతే అలానే అంటాను, ఏదైనా అనుకోండి పర్వాలేదు. అండ్ ఇక్కడ చూడండి ఇది ఒకటి రౌండ్గా స్లో మోషన్స్లో అవి కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట. ఇంకొకటి బాటిల్స్ని డ్రింక్ బాటిల్స్కి కలర్ వేసి పెట్టారు, బట్ ఆ సెట్టింగ్ కొంచెం పాడైంది కానీ పర్లేదు, అది కూడా ఒక బ్యూటిఫుల్గానే ఉంది. అండ్ ఇంకా ఫైనల్లీ మనం బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫోటోషూట్కి చాలా బెస్ట్ ప్లేస్ కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇంకా లైట్ హౌస్ చూడండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అండ్ మేమైతే బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. నేను ఎక్కువ ఇటు సైడ్ చాలా టైమ్స్ వెళ్తూ ఉంటాను, లైక్ ఉప్పాడ కూడా ఇటే రూట్ అనమాట. ఉప్పాడ శారీ షూటింగ్ అది వెళ్ళినప్పుడు అది నేను లైట్ హౌస్ని ఎప్పుడు చూసినా ఒక మంచి ఫీలింగ్ అనమాట, ఏ లైట్ హౌస్ అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో దాన్ నెక్స్ట్ ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే ఉప్పాడ వస్తుంది, ఇటు మనం రైట్ సైడ్ టర్న్ అయితే ఇక్కడ మనకి ఇది ఏంటంటే ఫుడ్ కోర్ట్ బీచ్ రిసార్ట్స్ అనమాట లోపలంతా కూడాని. అండ్ గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. నేను గ్లాస్ బ్రిడ్జ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఆల్రెడీ షేర్ చేశాను, చాలామందికి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇంకేంటంటే లేట్ అయిపోతుంది, అక్కడికి కూడా వెళ్దామని మీకు చూపిందామని అనుకున్నాను ప్రజెంట్ ఎలా ఉందని చెప్పి. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేస్తే అక్కడి నుంచి హనుమాన్ కనిపిస్తున్నారు కదా, దానికి ఎదురుగా ఉన్న రోడ్లోకి మనం వెళ్ళాలన్నమాట బీచ్కి. ఇదంతా కూడా స్టార్టింగ్లో ఇలా అసలు ఉండేది కాదు, స్ట్రైట్ వెళ్ళిపోయే వాళ్ళం బీచ్ అంటే. ఇక్కడ మనకి ఇలా మొత్తం అంతా కూడా చాలా డెవలప్ చేశారు. జనాలు చూసారా ఎలా ఉన్నారు, చాలా క్రౌడ్ ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ అయితే యాక్చువల్లీ అది కూడా బాగుంటుంది, బట్ ఓన్లీ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కువగా రిసార్ట్స్ అవి ఉంటాయి అక్కడ, ఎవరైనా స్టే చేయాలనుకున్నా అలా అనుకుంటా. పెద్దగా ఫుడ్ అది కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో మనం ఒక ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయామనుకోండి, ఇవన్నీ కూడా శిల్పారామం చూసుకుని గ్లాస్ బ్రిడ్జ్ అది కూడా చూసుకుని ఈవినింగ్ అయ్యేసరికి బీచ్కి వస్తే చాలా బాగుంటుంది. బట్ ఇంత క్రౌడ్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎన్ఎక్స్ ఒకటి ఇదొకటి నేను షాక్ అయిన రోజులు, ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళిన ఇంత క్రౌడ్ ఉండేది కాదు. అంటే నేను సండే టైమ్స్ వెళ్ళినప్పుడు కూడా మరీ ఇంత క్రౌడ్ చూడలేదు, కానీ ఈ మధ్యన చాలా ప్రతి ప్లేస్ కూడా ప్రతి ఒక్కరూ చక్కగా వచ్చి ఎంజాయ్ చేస్తారని అయితే నాకు అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి పిల్లలకి సంబంధించిన ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి. ఇదేంటంటే ఒకటి 10 రూపీస్, ఒక్కొక్కటి 20 రూపీస్, అలా. ఇవి చూడడానికి నిజంగానే వెజిటేబుల్స్లా ఉన్నాయి కదా, కానీ బొమ్మలు అవి కూడా చాలా బెటర్గా అనిపించాయి. మా పిల్లలైతే బొమ్మల దగ్గర అయితే ఆగిపోయేవాళ్ళు, బట్ ఏది కొనలేదు, ఎందుకంటే వాళ్ళు ఆడుకునే టైం ఉండట్లేదు, కొనిన ప్రతిదీ కూడా ఒక మూలకు వెళ్ళిపోతుంది, అందుకే ఇంకేం తీసుకోలేదన్నమాట. అండ్ ఇదంతా కూడా మనం బీచ్కి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇదే మెయిన్ ప్లేస్ ఎన్టీఆర్ బీచ్. హలో ఎలా నల్లకపోతున్నా అమ్మాయి.
టైగర్. అమ్మో క్రౌడ్ ఎలా ఉందో. సో ఇంకా మా పిల్లలైతే చాలా ఆరాటం అనమాట, లైక్ బీచ్ చూడగానే ఎప్పుడెప్పుడు ఆడేద్దామా అని చెప్పి యాక్చువల్లీ. అండ్ ఇక్కడ చూడండి, అస్సలు ఖాళీ లేదు, వాటర్ కూడా చాలా దగ్గరకు వచ్చిందనమాట. హైట్ ఎక్కువ ఉంది వాటర్ అనేది, కాబట్టి చాలా కేర్ఫుల్గా మేము ఇంక ఎక్కువ దగ్గరికి తీసుకువెళ్లకుండా ఏదో ఆ ఎడ్జిన ఇసుక దగ్గరే ఆడిపిస్తా ఉన్నాం అనమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. బీచ్ అంటే చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంతే కేర్ఫుల్గా మనం ఉండాలి, పిల్లలనే కాదు మనం కూడాని. బట్ వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఉంది, కానీ చాలా ఈవినింగ్ టైం బీచ్ అంటే చాలా బాగుంటుంది, చాలా చాలా నిజంగా మంచి ఫీల్ అనేది వస్తుంది అనమాట. ఎవరైనా సాడ్ మూమెంట్లో ఉన్నా లేదా అన్హ్యాపీగా ఉన్నా మన కాకినాడ బీచ్కి వచ్చేయండి, మనసు అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది, అంత బాగుంటుంది. వ్యూ అనేది చాలా బాగుంటుంది, అండ్ వాటర్లో తడిచి ఆడితే ఇంకా మంచి ఫీల్ వస్తుంది. బట్ నేనేంటంటే ఎక్కువ తడవడానికి ఇష్టపడిన భయం నాకు యాక్చువల్లీ, ఎంత అంటే ఇష్టం ఎంత ఉంటుందో అంత భయం కూడా ఉంటుంది. కొన్ని రీల్స్, స్లో మోషన్స్, ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము, చాలా ఎంజాయ్ చేసాము. అండ్ హాలిడేస్ కూడా సండేతో కంప్లీట్ అయిపోతున్నాయి, మండే నుంచి స్కూల్ డేస్ కదా అని చెప్పి ఇప్పటి నుంచో అడుగుతున్నారు బీచ్ ప్రైజెస్ అన్నీ కూడాని. యాక్చువల్లీ ఇదే ప్లానింగ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెహికల్స్ కొన్ని ఉన్నాయి పిల్లలకి సంబంధించి, కానీ టూ మచ్ ప్రైజ్, 200 రూపీస్ అంట. సింగిల్ అయినా సరే డబుల్ అయినా సరే ఫ్యామిలీ కూడా ఎక్కొచ్చు అనమాట. ఒక ట్రిప్ ఒక రౌండ్ వచ్చేసి 200 రూపీస్, నాకు కొంచెం ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది. మన ఐనెక్స్లో అయితే 100 రూపీసే, ఇక్కడైతే 200 అనమాట. 200 కదని ఒకళ్ళనొకసారి అలా లేదు, ఒక ట్రిప్కి 200 రూపీస్. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సన్నీకి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. బట్ ఫస్ట్ అడుగుతాడు, ఓకే అంటే ఓకే, లేదంటే వదిలేస్తాడు. కానీ సో ఎప్పటి నుంచో అలాంటి థీమ్స్ అలాంటివన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాడు అనమాట. సో అందుకని చెప్పి బుజ్జి అది ఎక్కించారు. ఇంకా మేము బీచ్ టైం అయిపోయింది అండ్ ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడికి కనిపిస్తుంది చూడండి లైటింగ్తో. అండ్ ఇంకా ఈవినింగ్ 5:30 అలా అయిపోయింది టైము, ఇంకా అప్పుడు మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ చూసారా చుట్టూ కూడా, అంటే బ్రిడ్జ్ మధ్యలో వాటర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మా సండే అయితే ఇలా ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి, మరి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయాల్సిందే. చాలామంది అవుట్ సైడ్ నన్ను గుర్తుపడుతున్నారు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గుర్తుపట్టి మీ వీడియోస్ చాలా బాగున్నాయి అనేసరికి నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అనమాట. వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవ్కి. అండ్ ఇది వచ్చేసి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా హైవే అని చెప్పేసి, 4 లైన్స్ రోడ్ హైవే అనమాట ఇదంతా కూడాని. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయే, ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. కంప్లీట్ అయ్యాక కూడా మీతో డెఫినెట్లీ షేర్ చేస్తాను. వీడియో నచ్చిందా మరి లైక్ చేసేసి, షేర్ చేసేసి, కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.